హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో లాస్ట్ వీడియోలో మనము సో ట్వెల్త్ లెసన్స్ వరకు చూసాం సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్లో భాగంగా సో థర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అంటే కంప్లీట్గా టోటల్ సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి సిక్స్త్ క్లాస్ సైన్స్లో సో ఈరోజు మనకు సిక్స్ సిక్స్టీన్ వరకు అయితే చూద్దాము అండ్ ఇంకోటి మనకి ఈరోజు సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో దాని యొక్క లింక్ అని నేను షేర్ చేస్తాను ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అందులో నుంచి మీరు జాయిన్ కావచ్చు ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు ఇచ్చే లైక్ ఏదైతే ఉందో నాకు మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం నాకు ఉపయోగపడుతుందన్నమాట సో ఎవరైతే తప్పకుండా వీడియోస్ నచ్చినాయో లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి ఇందులో ఏదైనా మిస్టేక్స్ కానీ ఏదైనా సమాచారం మీరు చెప్పాలనుకుంటే కానీ మీ సూచనలు సలహాలు చెప్పాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి సో ఈరోజు మనము థర్టీన్త్ లెసన్ చూద్దాము ఎలా కొలవాలో నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్ పొడవుకు ప్రమాణం మీటర్ మిల్లీమీటర్ కమ్మ సెంటీమీటర్లను చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ప్రపంచంలో పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్ దీని పొడవు నూట అరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు కంపాస్ బాక్సులో ఉండే కోణమానిని ఉపయోగించి నూట ఎనభై డిగ్రీల కంటే తక్కువ కోణాలను కూడా కొలవచ్చు ఒక అడుగు పన్నెండు అడుగులు పన్నెండు అంగుళాలకు సమానం మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాజ్ ప్రమాణం గ్రామ్ ఇది ఒక గనపు సెంటీమీటర్ నీటికి సమానం మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం గ్రామ్ ఇది ఒక గణప సెంటీమీటర్ నీటికి సమానం కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కమ కాలానికి సం చెందిన ప్రమాణాలను గురించి వివరించడం జరిగింది మొగల్ మొఘల కాలంలో భూమిని గజం బీగాలలో కొల్చేవారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఏప్రిల్ వన్ మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించింది విమానాలు ఓడల వేగాన్ని నాట్స్ లేదా నాటికన్ మైల్స్లో కొలుస్తారు ఒక నాట్ వన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ పర్ అవర్కు సమానం ఒక రైలు వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్కు ఒక సారీ ఒక మైలు వన్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్లకు సమానం ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాల దూరాన్ని పారలాక్స్ యూనిట్లలో కొలుస్తారు ఒక మీటర్కు వంద కోట్ల వంతును నానోమీటర్ మీటర్ అంటారు కంప్యూటర్లు సెల్ ఫోన్లు కంప్యూటర్లు సెల్ఫోన్లు వంటి సాధనాలను మెమరీలలోని బైట్స్ కిలోబైట్స్ మెగా బైట్స్ గిగా బైట్స్ టెరాబైట్స్లలో కొలుస్తారు ఒక కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడానికి ఐదు వేల లీటర్ల నీరు ఖర్చు అవుతుంది బంగారం వజ్రాలు నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు పూలదండ పొడవును కొలవడానికి మూరలు ఆటస్థలం పొడవు వెడల్పులు కొలవడానికి అంగుళాలను అంగాలను ఉపయోగిస్తారు చిర్రగోనె గిల్లి గిల్లిదండ ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న ప్రీవియస్ బిట్టు చిర్రగొని ఏమంటానని అడిగాడు గిల్లిదండ ఆడేటప్పుడు మరో పద్ధతి ఉపయోగిస్తారు కర్ర పొడవును కొలవడానికి ఆ యొక్క గిల్లిదండలో కర్రను పొడవును కొలవడానికి ఉపయోగిస్తారు ప్రామాణికంగా స్కేలు చాలా కాలం క్రితం ప్రజలు పొడవును వారి జాన మూర అంగుల లెక్ వంటి లెక్కల్లో కొలిచేవారు ఒకరోజు ఒక పొడ ఒక పొడవైన వ్యక్తి వస్త్రం బట్ట కొలవడానికి ఒక బట్టల దుకాణానికి వెళ్ళాడు యజమాని మూడున్నర అంటే మూర పొడవైన వస్త్రం అడిగాడు దుకాణదారుడు తన మూరతో మూడు మూరలను పొడవైన వస్త్రాన్ని కొలిచి దా దానికి మూరల్లో సమానంగా సగం ఉండే వస్త్రాన్ని అతనికి ఇచ్చాడు వ్యక్తికి దుకాణదారుడు తనను మోసం చేశారని అనుమానం కలిగింది అప్పుడు అతను తన మూలతో వస్త్రం పొడవును కొలిచి చూశాడు ఆ వస్త్రం మూడు మూడు మూరల కన్నా తక్కువగా ఉండడం గమనించాడు వస్త్రం మూడున్నర మూడున్నర అడుగుల కంట తక్కువగా ఉందని చెప్పాడు దీనికి దుకాణదారుడు పొడవును కొలవడానికి తన మూరనే ప్రామాణికంగా తీసుకున్నానని బదులిచ్చాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎవరి మూరలు కొలవడానికి ప్రామాణికంగా తీసుకో తీసుకోవాలనేది తీసుకోవాలనే దాని గురించి తీవ్రంగా వాదన జరిగింది ఇంతకు ముందు రోజుల్లో భూములను తాళ్ళు పొడవులతో కొలిచేవారు చాలా సందర్భాలలో కొలతలను సరిగా లేవని గొడవలు జరుగుతుండేవి పొడవులు కొలవడానికి ఎవరి మూరను ప్రామాణికంగా తీసుకోవాలని ఒక మూర పొడవులో సగం లేదా నాలుగో వంతు పొడవును ఎలా తీసుకోవాలనే దాని గురించి ఇలాంటి ప్రశ్నలకు ఒక శాస్త్రీయమైన అందరికీ ఆమోద ఆమోదయోగ్యమైనటువంటి సమాధానం ఎవరు కూడా ఆ రోజుల్లో ఇవ్వలేకపోయారు చివరిగా కొద్దిమంది తెలివైన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులందరూ చోట చేరి సమావేశమై ఒక నిర్ణయం ఒక నిర్ణయమైన పొడవును స్కేలు లేదా కులబద్దను తయారు చేయాలని నిర్ణయించారు ఈ స్కేలు పొడవు కంటే తక్కువ పొడవును కొలవడానికి తక్కువ పొడవు పొడవు కొలవడానికి దానికి సమానమైన సూక్ష్మ భాగాలుగా విభజించే విధా విధంగా దానిపై గుర్తులు ఏర్పాటు చేసుకొని చేసుకోవాలని సూచించారు తర్వాత ఆ ప్రాంత ప్రజలు ఆ స్కేలు పొడవును సమానమైన ఉండే లోహపు స్కేలు లేదా చెక్క చేసిన స్కేలును ఉపయోగించడం ప్రారంభించారు ఒక ప్రాంతంలోని ప్రజలు ఆ దేశపు రాజు యొక్క ముక్కు దగ్గర నుంచి అతని చేతి అతని చేతి మధ్య వేలు వరకు ఉండే దూరాన్ని పొడవుగా పొడవులను కొలవడానికి ప్రామాణికంగా తీసుకొని తీసుకోవాలని నిర్ణయించారు వారు ఆ దూరాన్ని ఒక గజంగా పిలిచారు ఈ పొడవును సమానమైన లోహపు స్కేలు లేదా చెక్కతో చేసిన స్కేలు అక్కడ ప్రజలు వాడేవారు ఒక గజాన్ని ప్రమాణంగా తీసుకునేవారు గజాన్ని మూడు సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అడుగుగా పిలిచేవారు ఆ తర్వాత ప్రతి అడుగును పన్నెండు సమభాగాలుగా విభజించి ప్రతి భాగాన్ని ఒక అంగుళంగా పిలిచేవారు ఆ అంగుళం పొడవును కూడా వారు ఇంకా సమాన సూక్ష్మ భాగాలుగా కూడా విభజించేవారు ఇదే విధంగా వేరే దేశం వాళ్ళు కూడా వాళ్ళ ప్రామాణికమైనటువంటి సొంత స్కేలను తయారు చేసుకునేవారు ఈ విధంగా ప్రతి దేశానికి ఒక ప్రామాణికమైన ప్రామాణికమై ఉంటుంది అయితే ఒక దేశపు స్కేలు మరో దేశపు స్కేలుకు విభిన్నంగా ఉండటం వల్ల అది ఒక దేశం మరొక దేశం ఒక దేశానికి మరొక దేశంతో చేసే వ్యాపార వాణిజ్య వ్యవహారాలలో రెండు దేశాల మధ్య గొడవలకు దారి తీసేది దీన్ని తొలగించడానికి ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం ఇరీడియం లోహాలను కలిపి చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోహంతో చేసిన కడ్డీ పొడవును ప్రామాణికంగా తీసుకోవాలని అన్ని దేశాలు నిర్ణయించాయి మీటర్ స్కేలు అంతర్జాతీయ అంతర్జాతీయంగా అంగీకరించబడినటువంటి ప్రమాణం ఈ లోహపు కడ్డీ పొడవునే మనం ఒక మీటర్గా పిలుస్తున్నాం ఈ మీటరును వంద సమభాగాలుగా విభజించారు ప్రతి భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తాం దూరాలు కొలవడానికి అదేవిధంగా ప్రతి సెంటీమీటరును పది సమభాగాలుగా విభజించారు ఒక్కొక్క భాగాన్ని మిల్లీమీటర్ అని పిలుస్తాం ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ ఇజికల్ టు పది మిల్లీమీటర్లు ప్రస్తుతం మనమందరం ఈ లోహపు కడ్డి పొడవునే ప్రపంచవ్యాప్తంగా పొడవును కొలవడానికి ప్రామాణికంగా వాడుతున్నాం నిజానికి ఈ లోహపు కడ్డి ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలోని మ్యూజియంలో భద్రపరిచి ఉంది పెద్ద దారాలు కొలవడానికి మీటర్ అనే ప్రమాణం మీటర్ అయిన ప్రమాణం కాదు సాధారణంగా కిలోమీటర్ను పెద్ద పొడవులకు కొలవడానికి ప్రామాణికంగా వాడుతాం ఒక కిలోమీటర్ ఇజికల్ టు వెయ్యి మీటర్లు మీటరు స్కేల్తో పొడవును ఖచ్చితంగా కొలవడం నిజ జీవితంలో మనం చెక్కతో లేదా ప్లాస్టిక్తో చేసిన స్కేలును పొడవును కొలవడానికి ఉపయోగిస్తాం దీని మీద సెంటీమీటర్లు మిల్లీ మీటర్ల గురించి ఉంటాయి ఒక టేబుల్ పొడవును కొలవాలంటే మనం మీటర్ స్కేల్ను తీసుకొని దానిపైన ఉన్నటువంటి సున్నా గుర్తును టేబుల్ను ఒక చివరి ఖచ్చితంగా కలిసేటట్లుగా ఉంచి టేబుల్కు రెండో చివర స్కేలుపై ఏ సంఖ్య దగ్గర కలుస్తుందో దాన్ని పొడవుగా తీసుకుంటాం మీటర్ స్కేలు కొద్దిపాటి మందం కలిగి ఉండడం వల్ల మనం మన కంటిని సరిగా సరైన స్థానంలో ఉంచలేకపోతే కొలతలు దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా మనం గది పొడవు టేబుల్ టేబుల్ పొడవు వంటి సలరేఖ పొడవులలో ఉండే పొడవులను కొలవడానికి స్కేల్ ఉపయోగిస్తాం కొన్ని సందర్భాలలో పొడవులను వక్రరేఖ రూపంలో ఉంటాయి కాగితం వంటి సమతలం పెద్దదో చిన్నదో తెలుసుకోవడానికి ఈ ఉపరితలాన్ని కొలవాలి దాని యొక్క ఉపరితలాన్ని కొలవాలి ఒక వస్తువుచే ఆవరించబడిన సమతలం యొక్క కొలతనే వైశాల్యం అంటాం చదరపు సెంటీమీటర్లను వైశ్యాలకు ప్రమాణాలుగా వాడతాం అవసరం సందర్భాన్ని బట్టి చదరపు మిల్లీమీటర్ చదరపు అడుగులను కూడా వైశాల్యానికి కొలవడానికి ప్రమాణంగా కొలుస్తాం ప్రమాణ కొలుగుతలుగా వాడతాం అట్టముక్క వైశాల్యాన్ని కొలవడానికి చదరపు మీటర్ చదరపు సెంటీమీటర్ అనేది అనువైన ప్రమాణం ద్రవాల ఘనపరిమాణం కొలవడం కిరోసిన్ పాలు నూనె నీరు వంటి ద్రవ పదార్థాల ఘనపద ఘనపరిమాణం కొలవడానికి సాధారణంగా మనం కొలజాడిలను ఉపయోగిస్తాం ద్రవాల ఘనపరిమాణాన్ని మనం లీటర్లలో కానీ మిల్లీ లీటర్లలో కానీ కొలుస్తాం కులపాత్ర స్థూపాకారంలో ఉంటుంది దీని మీద కొలతలు గుర్తించి ఉంటాయి వీటిని ప్ర వీటిని ప్రయోగశాలలో రకరకాల ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి ఉపయోగిస్తుంటాం దుకాణదారుడు పాలు నూనె మొదలైన ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి కులపాత్రను ఉపయోగిస్తారు ద్రవాల ఘనపరిమాణం కొలవడానికి వీటిని ద్రవంతో నింపిన తర్వాత ద్రవం పుటాకర తలానికి ఖచ్చితంగా క్రింద ఉండే గుర్తును చూస్తారు ఇలా చూసినప్పుడు మన కళ్ళను ఈ గుర్తు ఈ గుర్తు వెంబడి ఉంచాలి ఉండేలా చూసుకోవాలి గుర్తు వద్ద ఉన్న గీతను నమోదు చేస్తారు నిత్య జీవితంలో ద్రవాలలో ద్రవాలతో పాటు మనం ఇసుక మట్టి ఇంటి నిర్మాణ సమయంలో స్లాబ్ వంటి సిమెంటు ఇసుక కంకర మిశ్రమాల ఘనపరిమాణాలను కూడా కొలుస్తాం ప్రతి సమ ప్రతి సమగనం పొడవు విడల్పు ఎత్తు ఒక్కొక్కటి ఒక సెంటీమీటర్ కొలతను గల సమగణ సమానంగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం సమగణం లేదా ఘనపరిమాణం అంటాం వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ సెంటీమీటర్ని మనం ఒక గణప సెంటీమీటర్కు అవుతుంది గణప సెంటీమీటర్కు గణప సెంటీమీటర్ను ఘనపదార్థాల ఘనపరిమాణం కొలవడానికి ప్రామాణిక కులబద్ధతో వాడుతాం కాబట్టి దీర్ఘచతురస్ర అట్ట దీర్ఘచతురస్రాన్ని అట్ట పెట్టే ఘనపరిమాణము ట్వెల్వ్ ఇంటూ వన్ గణప సెంటీమీటర్లు అంటే పన్నెండు ఘనపు సెంటీమీటర్లు అవుతుంది త్రీ ఇంటూ టూ ఇంటూ టూ ఇజ్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్లకు సమానమవుతుంది అట్టఘ పరిమాణం పొడవింటూ విడల్పింటు ఎత్తు అట్టం అట్ట పెట్టే ఘన ఘనపరిమాణం మనకు పొడవింటు విడల్పింటు ఎత్తు అవుతుంది ద్రవాల ఘనపరిమాణం మిల్లీ లీటర్లలో ఘన పదార్థాల ఘనపరిమాణం గనప సెంటీమీటర్లో కొలుస్తాం ఒక మిల్లీ లీటర్ ఈజ్ ఒక గనప సెంటీమీటరు అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని పాత్రతో కొలవచ్చు నెక్స్ట్ లెసన్ జంతువులలో చలనాలు ఫస్ట్ పాయింట్ చిరుతపులి వేగంగా పరిగెత్తు వేగంగా పరిగెత్తేటువంటి జంతువు ఇది గంటకు తొంభై ఏడు కిలోమీటర్లు వేగంతో పరిగెత్తుతుంది నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు ఇది సెకన్కు జీరో పాయింట్ జీరో వన్ త్రీ నుంచి జీరో పాయింట్ జీరో టూ ఎయిట్ మీటర్ వేగంతో చెల్లిస్తుంది ప్రపంచంలో దాదాపు ఇరవై ఏడు వందల జాతుల పాములు జీవిస్తున్నాయి పక్షులలో అతి చిన్న పక్షి హ్యామింగ్ బర్డ్ దీని పొడవు ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ పక్షులలోకి మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది దీని బరువు మూడు వందల నలభై ఐదు పౌండ్లు లేదా నూట యాభై ఆరు కిలోలు మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్ ఇది తొడలో ఉంటుంది ఆరోగ్యవంతమైన మానవుడి గుండె జీవితకాలంలో టూ పాయింట్ ఫైవ్ బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది మానవుని గుండె నిమిషానికి ఐదు నుంచి ముప్పై లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది మానవ శరీరంలో నీటిపై తేలి ఆడేటువంటి అవయవం ఊపిరితిత్తులు అవి అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియంలో పేర్కొన్నది మానవుని శరీరంలో నీటిపై తేలేగల అవయవం ఉపరితులు అని అమెరికాలోని మెన్నెసోటా సైన్స్ మ్యూజియం పేర్కొన్నది మానవుని పుర్రలో నిజానికి ఇరవై రెండు ఎముకలు ఉంటాయి ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి దీన్ని మనం క్రేనియం అంటాం ఉభయచరుల జీవి ఉభయచరుల జీవిత చరిత్రలో గుడ్డు లార్వా ప్రౌఢది ప్రౌఢజీవి అను మూడు దశలు ఉంటాయి స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అది తిరిగి మళ్ళీ స్పంజిగా మారుతుంది మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు రెండు వందల ముప్పై కీళ్ళు ఉంటాయి జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా ఏడు ఎముకలు ఉంటాయి శరీరానికి శరీరంలోని కదలగలిగిన చర్మంలోని కదలికలన్నీ చర్మం కింద ఉన్న ఉన్నటువంటి కొన్ని భాగాల వలన జరుగుతాయి వీటిని మనం ప్రత్యక్షంగా చూడలేకపోతాం చూడలేకపోయినా చర్మం కింద వాటి కదలికలను గమనించవచ్చు మన శరీరంలో జరిగే వివిధ రకాల కదలికలు కండరాలు మరియు ఎముకల ద్వారానే జరుగుతాయి అవి శరీరంలోని లోపల అమరి ఉంటాయి వెంట్రుకలు చర్మం కళ్ళు చెవి ముక్కును చూసిన చూసినట్టుగానే వాటిని చూడలేం నడుస్తున్నా లేదా పరిగెత్తడాన్ని పరిగెత్తుతున్న గుర్రాన్ని పరిశీలిస్తే దాని శరీరంలో చర్మం కింద పరిగెత్తుతున్న ఆవు గేదె లేదా కదులుతున్న భాగాలను కూడా ఆ యొక్క కదులుతున్న భాగాలు కూడా కండరాలే కండరాల పనితీరు కండరాలు ఎప్పుడూ జతగా పనిచేస్తాయి ఒక కండరం సంకోచించినప్పుడు ఏమొక కండరం ఎముక కండరం వైపు సంకో లాగుబడుతుంది అప్పుడు జతలోని రెండో కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఎముక వ్యతిరేక దిశలో కదలడానికి జతలో రెండో కండరం సంకోచిస్తుంది అప్పుడు మొదటి కండరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది ఈ విధంగా ఎముకలు కదిలి కదిలించడంలో ఈ విధంగా ఎముకలను కదిలించడంలో కండరాలు జతగా పనిచేస్తాయి మన శరీరంలో అవయవాల కదలికలన్నీ కండరాలు ఎముకలు కీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది ఎముకల చుట్టూ ఉండే కండరాల జతలను సంకోచిస్తూ వ్యాకోచిస్తూ అవయవాన్ని కదిలించడానికి సహాయపడతాయి మరికొన్ని కండరాలు గుండ్రంగా తెల్లగా ఉండి దారాలు లాంటి తంతువులు ఉంటాయి వీటిని మనము టెండాన్స్ అంటారు వీటి చివరన ఎముకలకు అతికి ఉంటాయి టెండాన్లు శరీరంలోని వివిధ కండరాలలో ఉంటాయి ఎముకలు మన శరీర మన దేహంలో వివిధ శరీర భాగాలలో ఉన్న రకరకాల ఎముకలున్న ఎముకలన్నీ కలిసి ఒక విధమైన నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనినే అస్థి పంజరం అంటాం రెండు ఎముకలను కదిలించడానికి ప్రత్యేకమైన కండరపు తంతువులు ఉంటాయి వీటిని మనము లిగమెంట్లు అంటారు భుజం నుండి మెడ వరకు రెండు ఎముకలు ఉంటాయి పైకి కనిపించే ఎముకను జాత్రిక జాత్రుకా అని దాని వెనక వైపు ఉండే ఎముకను రెక్క ఎముక అని అంటారు ఈ రెండిటి కదిలే ఈ రెండిటి కలిపి మనము భుజాస్తులు అంటారు ఊపిరితిత్తుల నిండా గాలి పీలిస్తే కొంతసేపు అలానే ఉంచి ఛాదిలో ఉండే ఎముకలను మెల్లగా ఒత్తి చూస్తే ఎముకల ఎముకలు ఛాతి మధ్య నుండి వీపు వరకు ఉన్నట్లు తెలుస్తుంది వీటినే మనము ప్రక్కటెముకలు అంటారు ప్రక్కటెముకలు వంగి ఉండి వెన్నుముకకు చాతికి ఎముకలు ఎముకలతో కలుపుతూ ఉరక్కుహరాన్ని ఏర్పరుస్తాయి ఇది ఉరక్కుహరంలో ఉన్న ముఖ్య అవయవాలుగా ముఖ్య అవయవాలను రక్షిస్తుంది వీపు మధ్య భాగంలో మెడ కింది భాగాన నడుము వరకు ఉన్నటువంటి పొడవైన ఎముకను వెన్ను వెన్నుముక అంటారు వెన్నుముక చిన్న చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది ఈ చిన్న ఎముకలను వెన్ను పూసలు అంటారు వెన్ను వెన్నుపాము పూసల మధ్య నుండి ప్రయాణం చేస్తుంది శైశవ దశలో వెన్నుముకలో ముప్పై మూడు వెన్ను పూసలు ఉంటాయి ఆ తర్వాత చివరి తొమ్మిది చివరి తొమ్మిది వెన్ను పూసలు కలిసిపోయి ఒకటిగా ఏర్పడతాయి రెండో జతలో రెండు రెండు చేతులలో నడుము కింద నడుము కింది భాగంలో నొక్కినప్పుడు రెండు వైపులా ఒకే విధంగా ఎముకలు ఉండటం గమనిస్తాం ఈ ఎముక నిర్మాణాన్ని శ్రోణి మేకల లేదా ఉరో మేకల అంటారు ఇది కటివలయం ఎముకలతో తయారవుతుంది ఇది పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉంటుంది కూర్చోవడానికి ఉపయోగపడుతుంది పుర్రే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రే ఇది మెడను మెదడును కప్పి రక్షిస్తుంది పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు కలిసిపోయి కదులని కీళ్ళుగా ఏర్పడతాయి చెవి ముక్కులోని కొన్ని భాగాలు మృదువుగా మరికొన్ని గట్టిగా ఉంటాయి ఈ భాగాలను మృదులాస్తితో ఏర్పడతాయి మృదులాస్తి కూడా ఎముకే మృదులాస్తి మెత్తగా ఉండి పైవైపు ఎటు వంచితే అటు వంగుతూ ఉంటుంది మన శరీరంలో ఉండే వివిధ కీళ్ళు వివిధ రకాల కీళ్ళు శరీర కదలికలకు వివిధ పనులను నిర్వహించడానికి ఉపయోగపడతాయి అందులో ఒకటి బంతి గిన్నె కీలు గుండ్రగా ఉండే బంతి గిన్నె బంతి వంటి ఎముక గిన్నె వంటి ఎముకలో అమరి ఉంటుంది అమరి ఉండే కీలును గిన్నె కీలు అంటారు ఈ కీళ్ళులో ఎముక అన్ని వైపులా సులభంగా కదులుతుంది మడత బందుకీలు ఒక చేయి ఒక చేయి చాచడానికి రెండు చేతితో మొదటి చేయిని ముంజేతి దగ్గర పట్టుకోండి ముంజేతి దగ్గర చేతిని అన్ని దిశలుగా కదలడం అసాధ్యం ఒక పరిధి ఒక పరిధి వరకు మాత్రమే చేతిని వెనుకకు కదలగల మడవడం అంతకన్నా వెనుకకు మడవలేక మేము మడవడం సాధ్యం కాదు మెడలోని మెడలోని కీలు మెడలోని కీలు మడత బందు కీలు బంతికి కీలుకు భిన్నంగా ఉంటుంది ఈ కీలు తలను పైకి కిందికి పక్కకు కదల్చడానికి ఉపయోగపడుతుంది మెడలో ఉండే కీలును బొంగరపు కీలు అంటారు మనం తలను బొంగరంలా గిరగిర తిప్పలేము కదలని కీలు పుర్రే ఎముక మధ్య ఉన్న కీలును పుర్రె ఎముకల మధ్య ఉన్న కీళ్ళును కదలవు కాబట్టి వాటిని కదలని కీళ్ళు అంటారు జంతువులలో చలనాలు మన శరీరంలో ఉండే కండరాలు ఎముకలు కీళ్ళు వలన మనం అవయవాలను కదిలిస్తున్నాం చేపలో చలనం చేపలు నీటిలో ఈదుతాయి ఇవి నీటిలో ఈదడానికి గల చలనాలు చలనాంగాలు ఉపయోగపడతాయి చేప శరీరం పడవ ఆకారంలో ఉండి నీటిలో సులభంగా ఈదడానికి వీలుగా ఉంటుంది చేప అస్థి పంజరం బలమైన కండరాలతో కప్పి ఉంటుంది చేప ఈదేటప్పుడు శరీరంలో ముందు భాగం కండరాల వైపు కదిలితే తోక దాని వ్యతిరేక దిశలో కదులుతుంది దీని వలన ఏర్పడే కదలిక కుదుపు చేప శరీరాన్ని ముందుకు కదిలిస్తుంది ఈ విధమైన క్రమబద్ధమైన కుదుపులతో శరీరాన్ని ముందుకు తోస్తూ ఈదుతుంది చేప తోక కూడా చలనంలో సహాయపడుతుంది పక్షులలో చలనం పక్షులు గాలిలో ఎగరడంతో పాటు నేల మీద కూడా నడుస్తాయి పక్షి శరీరం గాలిలో ఎగరడానికి వీలుగా మార్పు చెంది ఉంటుంది పక్షి ఎముకలలో తేలికగా బోలుగా ఉంటాయి ఎముకలు వెనుక జత కాళ్ళు వెనుక జత కాళ్ళు ఎముకలు నడవడానికి చీల్చడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి పాములో చలనం పాములో పొడవైన వెన్నుముక చాలా కండరాలు ఉంటాయి పాము చలించినప్పుడు దాని శరీరం అనేక వంపుల వంపులు తిరుగుతూ ప్రయాణం చేస్తుంది ప్రతి వంపు భూమిపై ఒత్తిడి కలిగించి శరీరాన్ని ముందుకు తోస్తుంది ఈ విధంగా పాము వేగంగా చలిస్తుంది పాములు నీళ్ళ మీద పాకడమే కాకుండా ఇతర రకాలుగా కూడా చలిస్తాయి నత్తలో చలనం నత్తను గాజు పొలకపై ఉంచి నత్త నడకను మొదలు పెట్టగానే చలనాన్ని గమనించండి ఒక మందమైన నిర్మాణం నత్త గుల్ల కర్పూరం నుండి బయటకు వస్తుంది దీనిని పాదం అంటాం ఈ దృఢమైన కండంతో నిర్మాణమై ఉంటుంది ఇది ఈ దృఢమైన కండరాలతో నిర్మితమై ఉంటుంది పాదం పాదం అలలలాగా కదలటం వల్ల నత్త మెల్లగా చలిస్తుంది ప్రతి జీవిలోనూ చలనం ఒక ముఖ్యమైన కార్యక్రమం నెక్స్ట్ లెస్సన్ సూర్యకాంతి భూమిని చేరడానికి ఫిఫ్టీన్త్ లెసన్ కాంతి నీడలు ప్రతిబింబాలు సూర్యకాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిమిషాల పదిహేడు సెకండ్ల సమయం పడుతుంది ఆకుపచ్చ ఎరుపు నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు ఇవి వివిధ పాలలో కలిపి అనేక రంగులను ఏర్పరుస్తాయి నీటి బిందువుల గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది కాంతి సెకన్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం ఆప్టిక్స్ అంటారు భూమి నుండి కాంతి చంద్రుని చేరడానికి వన్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ సెకండ్స్ సమయం పడుతుంది సూర్యకాంతి సముద్రంలో రెండు వందల అరవై రెండు అడుగుల వరకు ప్రయాణిస్తుంది తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే శరీరంలో ఏర్పడే కనుదులను తొలగించడానికి వైద్యశాస్త్రంలో లేజర్లను ఉపయోగిస్తారు సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయల్లో నీడల ఆధారాన్ని నీడల ఆధారంగా సమయాన్ని లెక్కిస్తారు గాజు నీరు గాలి మొదలైన మధ్యమాలలో కాంతి వేరువేరు వేగాలతో ప్రయాణిస్తుంది బల్బు వెలిగినప్పుడు బల్బు కింద వచ్చిన కాంతి ఒక వస్తువు మీద పడి తిరిగే ఆ వస్తువు నుంచి కాంతి బయలుదేరి అన్ని వైపులా ప్రయాణిస్తుంది ఇలా వస్తువు నుంచి బయలుదేరిన కాంతి మన కంటిని చేరినప్పుడు క కంటిని చేరినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలం కాంతిని ఇచ్చే వస్తువులను కాంతిజనకాలు అంటారు సూర్యుడు వెలుగుతున్న బల్బు విద్యుత్ బల్బు వెలుగుతున్న కొవ్వొత్తి మొదలైనవి కాంతిజనకాలు వెలుగుతున్న లేదా మండుతున్న ఏ వస్తువైనా కాంతిజనకంగా పనిచేస్తుంది కాగితం అట్ట చెక్క ఇనుము వంటి పదార్థాలు గుండా కాంతిని ప్రసరింపచేయవు ఎటువంటి పదార్థాలను నీడలు ఏర్పడతాయి వీటిని మనం కాంతి నిరోధక పదార్థాలు అంటారు గాజు గాలి వంటి పదార్థాలు కాకుండా గాజు గాలి వంటి పదార్థాలు గుండా కాంతిని స్వేచ్ఛగా ప్రసరింపజేస్తాయి కావున ఇటువంటి పదార్థాలు నీడలు ఏర్పరచ వాటిని కాబట్టి పారదర్శక పదార్థాలు అంటారు పాలిథిన్ కవర్ నూనె పూసిన కాగితం వంటి పదార్థాలు వాటి గుండా కాంతిని పాక్షికంగా స్వల్పంగా ప్రసరింపజేస్తాయి ఇటువంటి పదార్థాలను అస్పష్టమైన నీడలు ఏర్పడతాయి వీటిని మనము పాక్ పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు కొన్ని వస్తువులకు నీళ్ళలు ఏర్పడవు అటువంటి వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు వీటి వల్ల స్పష్టమైన నీడలు ఏర్పడతాయి కాబట్టి నీళ్ళ నీడలు ఏర్పడాలంటే కాంతితో పాటు అపారదర్శక పదార్థమై ఉండాలి నీడలు ఏర్పడడానికి భూమి తెరగా పనిచేస్తుంది మన సంప్రదాయ కళారూపాలలో తోలుబొమ్మలాట ఒకటి ఇందులో కొన్ని బొమ్మలు నీడలను తెర మీద ఏర్ ఏర్పరుస్తూ వివిధ రకాల కథలను ప్రదర్శిస్తూ ఉంటారు నీడను చూసి అవి ఏ వస్తువులు ఏ వస్తువు వల్ల ఏర్పడ్డాయో గుర్తించలేము కాంతి సరళరేఖ రుజుమార్గంలో ప్రయాణిస్తుందని భావించినప్పుడు మాత్రమే వస్తువు వస్తువులను ఏర్పడే నీడల ఆకారాలను ఊహించగలం వివరించగలం గీయగలం ప్రాచీన కాలంలో ప్రజలు వస్తువులను ఏర్పడే నీడల ఆకారాలను పరిశీలించిన ద్వారానే కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుందని అవగాహన ఏర్పరిచి ఏర్పరచుకున్నారు ఫిన్ హోల్ కెమెరా పిన్హోల్ కెమెరా ద్వారా కూడా కాంతి రేఖ మార్గాన్ని అవగాహన చేసుకోవచ్చు క్రోవర్తి మంట ప్రతి ప్రతిబింబ ప్రతిబింబం నుంచి కాంతి అన్ని దిశల రుజుమార్గంలో సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తుంది కానీ ఒక ప్రత్యేక దిశలో పిన్హోల్ కెమెరా వైపు పిన్హోల్ వైపు ఉంచినటువంటి కాంతి కిరణాలే కెమెరాలోనికి ప్రవేశిస్తాయి కొవ్వొత్తి మంటల వైపు పైభాగం నుంచి వెలువడినటువంటి కాంతి పిన్హోల్ కెమెరా తెరపై ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడడం అనేది కాంతి రుజుమార్గ ప్రయాణం వలనే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు వెలుగుతున్న క్రోవత్తి పిన్హోల్ కెమెరా ద్వారా చూడవ చూసినప్పుడు తెరపై క్రోవ్వత్తి మంట ప్రతిబింబం మాత్రమే ఏర్పడుతుంది పూర్తి కొవ్వొత్తి ప్రతిబింబం ఏర్పడదు ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనుకకు మల్లుతుంది దీనినే మనం పరావర్తనం అంటాం సిక్స్టీన్త్ లెసన్ సజీవులు నిర్జీవులు కలుపు గింజలు మూడు వందల నుంచి నాలుగు వందల సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఒక్క అంగుళాల పొడవు మూడు వేల కిలోల బరువు ఉంటుంది మనం పుట్టినప్పటి నుంచి జీవితాంత జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వేగంతో వస్తుంది కోడిగుడ్డు తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది అంటార్కిటిక్ జాయింట్ స్పీడ్ కన్నా నలభై సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది కొన్ని మొక్కలు పగలు కొన్ని మొక్కలు పగలు మానవుని గుండె సారీ మానవుని గుండె ముప్పై అడుగుల దూరం వరకు చిందించే రక్తం పంపులాగా పనిచేస్తుంది మన చుట్టూ ఉన్న వాటిలో సజీవులను నిర్జీవులుగా నిర్జీవులు ఉంటాయి సజీవుల లక్షణాలు లేని వాటిని నిర్జీవులు అంటారు బ్యాక్టీరియాలు అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తాం దీన్ని కిన్వనం అంటాం మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే మురికి నీటిని పరి పరిశుభ్రం చేసే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి క్రీస్తు క్రీస్తుశకం పదిహేను వందల తొంభైలో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నాడు కొన్ని లక్షణాలు అన్ని సజీవులలో సర్వసాధారణంగా ఉంటాయి మొక్కలు కూడా మన మాదిరిగానే ప్రాణం ఉన్న జీవులు మొక్కలు మన మాదిరిగా పెరగడం పెరుగుతాయి కానీ అవి కదలలేవు సజీవులలో చలనం సజీవులు ఒక చోటు నుంచి మరొక చోటికి ఎలా చలిస్తాయి మొక్కలలో మొక్కలలో కూడా మొక్కలలో కూడా వికసించడం ముడుచుకోవడం వంటి కొన్ని చలనాలు ఉంటాయి మానవుడు మొక్కలు అనవుడు మొక్కలు నాటి పెంచడానికి కాకుండా సహజ సిద్ధంగా వీటిని రకరకాల విత్తనాల వ్యాప్తి కూడా వ్యాప్తి చెందడం వలన ఒకే రకమైన మొక్కలు వేరువేరు ప్రాంతాలలో పెరుగుతాయి ఆహారం జీవులు చాలా వరకు మొక్కలు వేల ద్వారా నీటిని ఖనిజాలను నేల నుంచి గ్రహించి సూర్యరశ్మి సమక్షంలో ఆహారాన్ని తయారు చేస్తాయి మొక్కలు ఆకులలో ఆహారం తయారు చేసుకుంటాయి మనం ఆహారం తయారు చేసుకుంటాం మొక్కలు నీరు కార్బన్ డైఆక్సైడ్ సూర్యరశ్మి సమక్షంలో ఉండే ఆకుపచ్చ భాగాన్ని ఆకుపచ్చ భాగంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి దీన్ని కిరణజన్య క్రియ అంటారు జీవులలో పెరుగుదల విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరగటం కొన్ని మొక్కలు చెట్లుగా పెరుగుతాయి మానవ శిశువు పురుషుడిగా లేదా స్త్రీగా పెరుగుతారు మొక్కలు ఎప్పటికప్పుడు కొత్త కొమ్మలను ఉత్పత్తి చేస్తూ వాటిలో పెరుగుదలను చూపిస్తాయి మొక్కలు జీవితాంతం పెరుగుతాయి కానీ మానవుల్లో ఆ మాదిరిగా పెరుగుదల ఉండదు మనలో పెరుగుదల కొంత ఎత్తు వరకు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది మన మన శరీరంలో కొన్ని భాగాలు జీవితాంతం పెరుగుతాయి నిర్జీవులు పెరగలేవు పెరుగుదల సజీవులలో ప్రత్యేకమైన లక్షణం అన్ని సజీవులకు ఈ లక్షణం ఉం ఉంటుందా ఆవు విశ్రాంతి తీసుకునేటప్పుడు అది ఉదయాన్ని అది దాని ఉదరాన్ని పరిశీలించి చూడండి అది మెల్లగా కదులుతూ ఉంటుంది దీన్ని బట్టి ఆవు శ్వాసిస్తుందని అర్థం మొక్కకు 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 ముక్కు ఉంటుందా కలబంద మాదిరిగా మందంగా ఉండే రసభరిత పత్రాన్ని తీసుకోండి దాని వెలుపల సన్నటి పొరను తీసి స్లైడ్ పైన వేయండి స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినితో పరిశీలించండి పటంలో చూపిన విధంగా నిర్మాణాలు కనబడతాయి వీటిని పత్ర రంధ్రాలు అంటారు వాయు వినిమయంలో పత్ర రంధ్రాలు తోడ్పడతాయి సజీవులు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి జీర్ణక్రియ తర్వాత వ్యర్థాలు శరీరంలో నుంచి వెలువడతా తొలగిపోతాయి మన శరీరంలో అలాగే అనేక రకాల జీవక్రియలలో వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థాలు కాదు మొక్కలలో ఉండే శ్రావకాలు అనేక ప్రత్యేక భాగాలు నూనెలు తైలాలు జిగుర్లు రెసిన్లు వంటి వాటిని విసర్జిస్తాయి మొక్కలలో ఏర్పడే విరత పదార్థాలు కరగని స్ఫటికాల రూపంలో కణాల రూపంలో నిలువ ఉండిపోతాయి ఇవి బయటకు బయటకు వెలువడతాయి మనం బాగా కష్టపడి పనిచేసినప్పుడు మన శరీరంలో చెమటతో తడిసిపోతుంది చెమట ఒక వ్యర్థ పదార్థం మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాన్ని తొలగించే విధానాన్ని విసర్జక క్రియ అంటారు జంతువులు రకరకాల వ్యర్థాలను విసర్జిస్తాయి అందులో ముఖ్యమైనవి పేడ మూత్రం చెమట మొదలగునవి జంతువులు విసర్జించే పదార్థాలనే మనం ఎరువులుగా వాడుతున్నాం మొక్కలు స్రవించే జిగురులు రేసిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే పిల్లలకు పిల్లలను కనడానికి గుడ్లు పెట్టడానికి పక్షులు అండోత్ప సారీ పిల్లలను కనడానికి గుడ్లు పెట్టే పక్షులను లేదా జంతువులను అండోత్పాదకాలు అంటారు గుడ్డు పెట్టకుండా పిల్లలను కనే జంతువులను శిశు శిశువుత్పాదకాలు అంటారు విత్తనాలు మొలకెత్తి మొక్క మొక్కలుగా మారుతాయి జగదీష్ చంద్రబోస్ అనే ప్రత్యేక ఒక ప్రత్యేక భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు ఈ ప్రయోగం ఈ ఈ ప్రయోగం ఆధారంగా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయని తెలుస్తున్నది కొన్ని మొక్కలు పగలు వికసిస్తే కొన్ని రాత్రి వికసిస్తాయి కంటికి ప్రతిస్పందిస్తాయి శీతాకాలంలో చాలా చెట్లు ఆకులు రాలిపోతాయి ఇవి ఉష్ణోగ్రతకు స్పందిస్తాయి ముఖ్య అంశాలు జగదీష్ చంద్రబోస్ భౌతిక శాస్త్రవేత్త క్రెస్కోగ్రాఫ్ సృష్టికర్త శ్రీనివాస రామానుజరావు శాస్త్రవేత్త ప్రధాన సంఖ్యల సృష్టికర్త మెధనాత్ సాహా భౌతిక శాస్త్రవేత్త థర్మల్ ఐసో ఐసోజేషన్ను కనుగొన్నాడు హోమీ జహంగీర్ బాబా ప్రముఖ అను అనుశాస్త్ర పితామహుడు సారాబాయ్ భౌతిక శాస్త్రవేత్త అంతరిక్ష పరిశోధకుడు అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని కూడా పిలుస్తారు ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త హరిత విప్లవం సృష్టికర్త ఆచార్య పల్లపు చంద్రరే రసాయన శాస్త్రవేత్త మెర్క్యూరీ నైట్రేట్ సృష్టికర్త సర్ సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త రామన్ ఎఫెక్ట్ సృష్టికర్త సలీం అలీ బర్డ్స్ పైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగిందని సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భౌగోళిక శాస్త్ర భౌగోళిక భౌతిక శాస్త్రవేత్త అరవింద కురానా జన్యు శాస్త్రవేత్త కృత్రిమ జన్యు సృష్టికర్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్త క్షిపణి పితామహుడు సో ఇది ఫ్రెండ్స్ సో సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ సో మరిన్ని మీకు వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాజ్ అకాడమీ సార్ ఎవరైతే ఉన్నారో మనకు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అనేవి అందజేస్తాడు ఇక్కడ కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు తెలుగు కానీ ఈవీఎస్ కానీ సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు అందిస్తాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో కాల్ చేసి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్